ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం హత్యను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బోధ్ నియోజకవర్గ ఎస్టీ ఇన్ఛార్జు జలైలా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం నాయకులు, పలు కాలనీల యువకులు, పలువురు ప్రముఖులు పాల్గొని చిన్నారిపై జరిగిన అత్యాచారాన్ని ప్రతిఘటిస్తూ నిరసనలో భాగంగా కొవ్వొత్తులతో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌక్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నిమ్మల ప్రీతం కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. చలో నిర్ణయం చాలా మంచిది. అలాగనే వీళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసి చంపాలని కోరుతున్నాను. ఆజ్ హమారే హిందుస్తాన్ కే అందర్ జో హాలాత్ పేష్ ఆ రహే హై హమ్ సబ్ అచ్చీ తరహ సే జాంటే హైం, లేకిన్ మై యే పూచ్నా చాహతా హూం, ఆజ్ హమారే భారత్ దేశ్ కే అందర్ మాఓ కీ ఇజ్జత్, బహనో కీ ఇజ్జత్, मासूम बच्चों की इज्जत को लूटा जा रहा है. जिस वक्त हमारा देश आजाद हो चुका था उस वक्त हमारे अंबेडकर साहब ने 200 मुल्कों का दौरा करकर हमारे भारत देश के लिए संविधान लिखे थे. लेकिन मैं समझता हूँ कि उस वक्त एक बार भूल गए कि हमारे माओ को बेटियों की जो इज्जत की जो रखवाली होती है, जो उसकी हिफाजत करने के लिए जो पैंट्स होते हैं, जो संविधान होता है, मैं समझता हूँ उस वक्त भूल चुके थे. और आपको मालूम होना चाहिए आज से 20-25 साल पहले सुषमा स्वराज ने भी, अडवाणी जी ने भी और गीता रेड्डी राज्यसभा के उप मेंबर थे कांग्रेस पार्टी के और बीजेपी के, लोगों ने भी कहा कि आज जो हमारे देश के अंदर हमारे माओ की बेटियों की बहनों की इज्जत